నా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలిపించినావు బాబు? 47 or 48 ఉంటాయి ఇక్కడ. 10 మున్సిపాలిటీలు ఉంటాయి, 3 కార్పొరేషన్లు ఉంటాయి, 8 కంటోన్మెంట్ వార్డులు ఉంటాయి. మరి 74లో ఎన్ని గెలిచిందో చెప్పగలవా? లేదు, దమ్ము లేదు. పోనీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. నీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది కదా. ఈ అధికారంకి వచ్చిన నాడు గా వరంగల్లో గెలిచినట్టుగా, గా ఖమ్మంలో గెలిచినట్టుగా, గా నల్లగొండలో గెలిచినట్టుగా, మహబూబ్నగర్లో గెలిచినట్టుగా నీ పార్లమెంటు 10లో 1 సీట్ అనే గెలిచిందా? నువ్వెట్లా తురుముకాని అవుతావు? నువ్వెట్లా గొప్ప అని అవుతావు? నీ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారి ఎట్లా చెప్తావు? అంతే కదా. ఇవాళ ఇవన్నీ చెప్తే ఒడవదు. ఆయన అంటాడు పోనీ మళ్ళీ ఇక్కడొన్న పెట్టినండి, ఇక్కడొన్న పెట్టలే, ఎక్కడ తెచ్చిపెట్టిన మళ్ళా ఇంత మాట్లాడినా? అంటే మాట మాట్లాడితే మరికి ఇది అన్న రేపు ఏమైతే సోయకుండా అంటున్నది. తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టిండు. పెట్టి రాజేంద్రన్న ఎక్కడంటాడా ఇక్కడంటాడా అంటాడు. అరే రాజేంద్రన్న ముల్కీ ఆఫ్ హైదరాబాద్. రాజేంద్రన్న ఎక్కడోడు? ముల్కీ ఆఫ్ హైదరాబాద్ గుర్తుపెట్టుకో. రాజేంద్రన్నకు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి నా పరిగి వరకు ఎక్కడి పైన చౌరస్తాలు ఒక 10 నిమిషాలు నిలబడితే 100 మంది వచ్చి ఫోటోలు దిగే బిడ్డను బిడ్డా నేను. నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నాకు కులం ఉంటుందా? నాకు మతం ఉంటుందా? నాకు ప్రాంతం ఉంటుందా? తెలంగాణ ప్రజల పొత్తుల సర్దే ఈటల రాజేంద్రన్న. నన్ను పట్టుకొని రాజేంద్రన్న ఎక్కడ అంటే దిమ్మ తిరుగుతుంది, రేపు ఉండదు చెప్తాను ఇక సంగతి.